హాయ్ హలో నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇగోనండి ఇప్పుడు నైట్ కర్రీ చేస్తున్నానండి. ఉదయం కర్రీ చేశాను, లేదు అయిపోయింది. టమాటా డ్రై మటన్ కర్రీ చేశాను కదా, అయిపోయింది. ఇప్పుడు ఇంకోండి ఏం కూరలో, కూరలు అసలు తినబుద్ది అవ్వట్లేదండి. అసలు చిరాకు పడుతుంది కర్రీస్ అంటే కూరలు వండాలంటేనే. ఇంకోండి చూడండి, ఆలు రెండు ఆలూలు వేస్తాను, ఆలుగడ్డలు రెండు, టమాటాలు ఒక దోసకాయ, ఆనియను, పచ్చిమిర్చి ఇవి కలిపేసి కర్రీ పూటక వరకు చేసుకుందామని చెప్పేసి తీసుకున్నానండి. రేపు ఎలాగో సండే కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది నాన్ వెజ్, అందుకోసం ఇప్పుడు ఈ పూట వరకు అండి. ఇవ్వండి ఆలు, దోసకాయ, టమాటా, ఆనియన్స్ ఇదేనండి కర్రీ. కట్ చేస్తారండి, ఇవి కట్ చేసి కర్రీ తాలింపేస్తారండి. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నైట్ అండి ఉదయం టమాటా డ్రై మటన్ చేశానండి, లేదు మళ్ళీ నైట్ చేస్తున్నాను. ఇగోండి ఆనియన్స్, టమాటా, దోసకాయ, బంగాళదుంప అండి. ఇదిగోండి అండి, ఇవన్నీ మంచిగా చెక్కు తీసాను, ఇవన్నీ చెక్కు తీసి శుభ్రం కడుక్కున్నానండి. కడుక్కొని కట్ చేస్తారండి, కట్ చేసి కర్రీ చేస్తాను. ఇదిగోండి అండి, ఆలు, ఆనియన్స్, టమాటా, దోసకాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి, రెడీగా పెట్టుకుంటున్నా. ఇదిగోండి అండి, ఆలు అని దోసకాయ ముక్కలు వేసాను, ఆలు దోసకాయ ముక్కలు రెండు వేసి కలుపు. ఇంకోండి అండి, ఇవి మగ్గిన టమాటా ముక్కలు వేసుకోవాలి, టమాటా ముక్కలు. ఇదిగోండి అండి, ఆయిల్ పెట్టాను, ఆయిల్ ఏడైంది. ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇదిగోండి అండి, ఆనియన్స్ వేసాను, ఆనియన్స్ వేగుతున్నాయి, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఇదిగోండి అండి, అల్లం, అల్ల వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, అల్ల వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసాను, కలుపుకోవాలి. ఇదిగోండి అండి, అల్ల వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసాను, ఆనియన్స్ ఇవ్వండి, ఆనియన్స్ బాగా వేగినాయి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి, ఆలు ముక్కలను దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఆలు, దోసకాయ, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవ్వండి అండి, టమాటా ముక్కలు కూడా వేసాను, లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు. టమాటా ముక్కలు కూడా వేసాను. ఈ టమాటా ముక్కలు దోసకాయ, ఆలుగడ్డ, ఆలు మగ్గినాయి కదా, టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి, బాగా మగ్గాక అప్పుడు కారం వేస్తానండి, ఫైనల్గా కారం వేస్తాను. ఇంకో చూడండి, టమాటా ముక్కలు అవి మగ్గుతున్నాయి, బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా మసాలా పౌడర్ అని కారం వేస్తాను, ఇవి మగ్గాక, టమాటా మగ్గాక అప్పుడు కూర రెడీ అయిపోద్దండి. టమాటా, దోసకాయ, ఆలుగడ్డ, ఉల్లిపాయ. ఇదిగోండి అండి, అన్ని కూరగాయలు మగ్గినాయండి, కారం మసాలా వేసానండి. ఇదిగోండి అండి, అన్ని మగ్గినాయి, కారమను మసాలా పౌడర్ వేసానండి ఫైనల్గా కర్రీ. కర్రీకి ఇగో తిప్పేసుకుంటున్నా, తిప్పేసుకొని కలుపుకొని అంతా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెడతానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టాక కర్రీ అంతా అయిపోద్దండి, రెడీ అయిపోద్ది కర్రీ. కర్రీ అయిపోయిందండి, చూడండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది, అంతా అయిపోయిందండి. అన్ని మసాలాలు వేసాను, చాలా బాగుందండి. దోసకాయ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అన్ని ఒకేసారి టమాటా దోసకాయ లాంటివి తినబోద్దు కానప్పుడు మామూలుగా మనకు నచ్చిన వేసుకోవచ్చండి, కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఇవాళ నాకు ఎప్పుడు దోసకాయ టమాటా అవుతుందని చెప్పేసి 2 ఆలుగడ్డలు వేసానండి. కర్రీ సూపర్గా ఉంటుందండి, కర్రీ అయిపోయిందండి. ఇంకా మనకు నైట్ డిన్నర్కి వచ్చేసి ఇదేనండి.
ఇంకా మీకు ఏంటో అండి మీ కర్రీస్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్.